हेलो फ्रेंड्स, वेलकम टू लक्की फैशन कॉर्नर। इप्पुडु मनम राधम्म कूतुरु सीरियल कंप्लीट एपिसोड चूद्दाम। अंतकन्ना मुंदु नादोक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, प्लीज़ फर्स्ट टाइम एवरैते मन चैनल चूस्तुन्नारो सब्सक्राइब चेयंडी। मीकु गनुक नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी। इंका कंप्लीट एपिसोड लोकी वेल्लिनट्लयिते बुज्जम्म इंका अरविंद इद्दरू चिन्नी कनिपिंचट्लेदनी कंप्लेंट इव्वडानिकि वेल्तारु। पोलीस स्टेशन की वेल्ली फोटो इस्तारु एसई की। अप्पुडु एसई अंटाडु, నాకు కనిపించగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, కాల్ చేసి చెప్తాను అని అంటాడు. అప్పుడు బుజ్జమ్మ అంటుంది, నేను కూడా మీకు కాల్ చేస్తాను అని చెప్పి ఇంటికి రిటర్న్ అవుతారు. పురందరి కూడా అక్కడ టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళ కారు వస్తుంది, అమ్మ వాళ్ళు వచ్చినట్లున్నారు అని అంటుంది పురందరి. అప్పుడు వర్ష ఇలా అనుకుంటుంది, అమ్మో ఈ పిల్ల బుడ్డది వచ్చిందా ఏంటి, ఆ డిఎన్ఏ రిపోర్ట్ వీళ్ళకి చూపించిందా ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వర్ష. బుజ్జమ్మ వాళ్ళు ఇంట్లోకి రాగానే పురందరి అడుగుతుంది, అమ్మ చిన్ని దొరికిందా, ఎక్కడుంది, ఏమైంది, మీతో రాలేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు పురందరి అంటూ బుజ్జమ్మ ఇలా అంటుంది, లేదమ్మా అంతా వెతకాము, అన్ని చోట్ల వెతికినా ఎక్కడా దొరకలేదు, ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చాము అని చెప్పి అంటుంది బుజ్జమ్మ. అంత చిన్నపిల్ల అసలు అలా ఎలా వెళ్ళిపోయి ఉంటుంది, ఏమై ఉంటుంది అని చాలా కంగారుగా అడుగుతారు కాశీనాథ్. అప్పుడు బుజ్జమ్మ అంటుంది, అదే తెలియట్లేదండి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. అప్పు ఏడుస్తూ రాజేష్ గారు, చిన్నీకి ఏమైనా అయ్యి ఉంటుందంటారా, ఎవరైనా దొంగలెత్తుకెళ్ళి ఉంటారా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అరవింద్ అంటాడు, ఏమై ఉండదు, నువ్వేం బాధపడకు, డబ్బు కోసం ఎవరైనా చేస్తున్నట్లయితే ఇప్పటికీ ఫోన్ వచ్చి ఉండాలి కదా, నువ్వేం టెన్షన్ పడకు, ఎలాగైనా వెతికి పట్టుకుందాం అంటాడు అరవింద్. అప్పుడు బుజ్జమ్మ అంటుంది, అరవింద బాధపడకుండా ఎలా ఉండాలరా, పాప ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియట్లేదు అంటుంది బుజ్జమ్మ. బాబోయ్ ఈ బుడ్డది డిఎన్ఏ రిపోర్ట్స్ పట్టుకుని అట్టుండటే ఎటన పారిపోయిందా ఏంటి, ఎటు వెళ్ళుంటుంది అసలు, ఈ విషయం అర్జెంటుగా శృతితో చెప్పాలి అని చెప్పి పక్కనకు వెళ్ళి శృతికి కాల్ చేస్తుంది వర్ష. చెప్పు వర్ష అంటుంది శృతి. అప్పుడు శృతి అంటుంది, ఇంట్లో చాలా గందరగోళంగా ఉంది, అంటే ఎందుకు, ఏమైంది అంటే ఆ బుడ్డది ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అనగానే, అదేంటి ఆ రోజు పారిపోయి ఇంకా రాలేదా అంటుంది శృతి. రాలేదు ఇంకా అని చెప్తుంది వర్ష. అప్పుడు శృతి అంటుంది, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, అయినా సర్లే కానీ నువ్వు నాతో ఎక్కువ సమయం మాట్లాడినట్లు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సరేలే ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శృతి.